మహబూబాబాద్ వస్తేనే మానుకోట రైల్వే స్టేషన్ యాదికి వస్తుంది నాకు. ఆనాడు ఉద్యమంలో ఎంత అద్భుతంగా ప్రాణాలకు తెగించి కొట్లాడిన మానుకోట. మరి మానుకోట మట్టిలో మానుకోట రాళ్ళలో ఒక మహత్యం ఉన్నది. ఆనాడు ఉద్యమాన్ని దశ దిశ తిప్పడములో ఈ మానుకోట ఉద్యమకారులు మానుకోట యువత అద్భుతంగా పోరాడిన మరోసారి. సమైక్యవాదులకు వ్యతిరేకంగా ఆనాడు అంత గట్టిగా పోరాడడం గనుకనే తెలంగాణ వచ్చింది గనుకనే ఈ మానుకోట జిల్లాగా మారింది. ఈ మానుకోటలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణ రాకపోతే మహబూబాబాద్ జిల్లా అవుతుండేనా? మహబూబాబాద్ జిల్లా కాకపోతే మెడికల్ కాలేజీ అవుతుండేనా? అయ్యలా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా అందుకే మీ మీద బాగా ప్రేమ. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా కృషి చేసిన గనుక చెప్తా బిడ్డ, కూర్చో చెప్తా, నువ్వు కూర్చుంటే చెప్తా. ఇప్పుడు ఒక నిమిషం వినుడు. అది ఇనుగుర్తి మండలం అయిపోయింది అయిపోయింది. అది మీరు ఎక్కువ మాట్లాడకుండా దయచేసి మీరు గుట్టయ్యా చేద్దాంలే బిడ్డ. ఇది అయిపోయింది, అదే ప్రపోజల్స్ ఉన్నది అయిపోయింది చెప్దాం. సో ఈరోజు మహబూబాబాద్ జిల్లాను అద్భుతంగా మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు మన మెడికల్ కాలేజీ 550 కోట్ల రూపాయలతోని మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసుకోవడం అంటే చిన్న మాట కాదు. నిజంగా మెడికల్ కాలేజ్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది అయ్యేదేనా? ఎప్పుడు అసలు తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో సమైక్య రాష్ట్రంలో మూడంటే మూడే మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 75 ఏండ్లు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించిండ్రు, తెలుగుదేశం వాళ్ళు పరిపాలించిండ్రు. 75 ఏళ్లలో తెలంగాణలో వచ్చినాయి మూడంటే మూడే మెడికల్ కాలేజీలు. ఒకటి నిజామాబాద్, ఆదిలాబాద్, మన వరంగల్. మొత్తం 75 ఏళ్లలో మూడు కాలేజీలు పెడితే 7 ఏళ్లలో 33 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కేసీఆర్.